हेलो हाय वेलकम बैक टू माय चैनल अम्मूस वर्ल्ड। మీరు కా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం బయట బండి మీద తినే మెత్త పకోడి చాలా ఈజీగా ఇంట్లోనే అంతకు మించిన టేస్టీతో ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. నా ప్రాసెస్ ఫాలో అవ్వండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నా, ఈ విధంగా కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని ముందుగా ఈ కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను సుమారుగా ఒక 2 కప్పులు శనగపిండి, ఇందులో బియ్యం పిండి అయితే వేయకూడదు, ఓన్లీ శనగపిండి మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీస్పూన్ వాము, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోండి, రుచికి సరిపడా కారం, అలాగే చిటికెడంతా వంట సోడా. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా, ఉప్పు కారం కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి. దీనికైతే ఎలాంటి ప్రెషర్ ఇవ్వకూడదు, జస్ట్ అలా పైపైనే కలపాలి. అలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ప్రెషర్ ఇవ్వకుండా అలా అల్కాగా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇలా లూజ్గా కలుపుకుంటే ఏమవుతుందంటే పకోడీ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది, గట్టిగా కలుపుకుంటే గట్టిగా అయిపోతాయి. ఆ తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని మీకు కావాల్సిన సైజులోని వేసుకోవాలి. ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఏమైనా ఫ్లేమ్ పెంచాము అంటే లోపలంతా ఉడకదు. అలా ఒక సైడ్ కాలేక ఇలా నిదానంగా సెకండ్ వైపు, రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. హైలో పెడితే కలర్ వస్తాయి కానీ లోపల ఉడకదు. కొంచెం ఒక 70-80% ఫ్రై అయ్యాక కొంచెం ఫ్లేమ్ పెంచుకోవచ్చు. ఇక్కడ ఈ కలర్ వచ్చిన తర్వాత నిదానంగా అన్ని స్ట్రెయిన్ ఆఫ్ చేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. అలాగే మనం బయట బండి మీద తినే పకోడీ కన్నా చాలా టేస్టీగా ఉంటాయి. లోపల సాఫ్ట్గా, బయట క్రంచీ క్రంచీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. అలాగే మీకు కానీ నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్టయితే మీకు నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ అనేది వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.